S1 TV YouTube ప్రేక్షకులందరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. వ్యవసాయాన్ని అభివృద్ధి చేద్దాం. మన దేశమంతా పచ్చని పంట పొలాలతో ఉండాలని, అలాగే మీరందరూ ఆయు ఆరోగ్యం ఐశ్వర్యంతో ఆనందంగా మీ ముఖంలో ఎప్పుడూ చిరునవ్వు ఉండాలని నా మనస్ఫూర్తి కోరుకుంటూ, ఫ్రెండ్స్, నా పేరు డాక్టర్ కావడి సతీష్ కుమార్. ఈ వీడియోలో మీకు పురుషాంగానికి ఏదైతే ఉందో కొబ్బరి నూనె అప్లై చేసి కలవడం ద్వారా ఇన్ఫెక్షన్లు రావా, కొంతమంది నన్ను ఈ క్వశ్చన్ అయితే అడిగారండి. ఈ వీడియోలో నిజంగానే కోకోనట్ ఆయిల్ అప్లై చేసి సెక్స్లో పార్టిసిపేట్ చేయడం ద్వారా ఇన్ఫెక్షన్ రావా, సో డీటెయిల్గా క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, వీడియోని వలన కొత్తగా చూసినట్టయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ఉంటుంది, సో క్లిక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేసుకుని యాక్టివేట్ చేసుకుని లేకపోతే వీడియోని పూర్తిగా చూడడానికి ట్రై చేయండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా? ఇకపోతే వీడియోని లైక్ కూడా చేయండి. టాపిక్లోకి వెళ్తే, కోకోనట్ ఆయిల్ అప్లై చేసి కలిస్తే ఇన్ఫెక్షన్స్ రావా, చాలామంది అడిగారు, చూద్దామండి ఒక్కొక్కటిగా. సో ఇక్కడ వచ్చేసి మన సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఏదైతే ఉందో యూట్యూబ్లో కొన్ని కొన్ని వీడియోస్ చూసి ఈ కోకోనట్ ఆయిల్ ఏదైతే ఉందో ఈ స్కిన్ మీద ఈ దురదలు కానీ, సో కొన్ని ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ వస్తుంటుంది కదా, సో వాటికి అప్లై చేస్తే సో తగ్గుతుంది అని యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూసి నన్ను అయితే అడిగారండి. అలానే ఆ దురదలు ఏదైతే ఉందో ఫంగల్ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది కదా సార్, అలానే పురుషాంగం మీద ఏదైతే ఉందో ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు అప్లై చేసి కలిస్తే ఇన్ఫెక్షన్ రావు కదా సార్ అని అడిగారండి. ఒకటి మీరు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, కోకోనట్ ఆయిల్ అప్లై చేసినా అప్లై చేయకపోయినా ఏదైతే ఉందో మన సబ్స్క్రైబర్స్లో ఇంతకుముందు చాలామంది కూడా చెప్పాను, కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకొని కలవండి అనేసి. కలవచ్చండి, కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకోవచ్చు, లేదా ఏదైతే ఉందో ఆమ్లేప్ నూనె, సో ఇలాంటివి ఏదైతే ఉందో లూబ్రికేషన్ లేనప్పుడు ఆయిల్స్ అయితే అప్లై చేసుకొని చేయొచ్చు. బట్ పర్టికులర్గా ఇన్ఫెక్షన్స్ రావంటే అది చెప్పలేమండి, ఖచ్చితంగా రావచ్చు, ఒక్కోసారి రాకపోవచ్చు. వాళ్ళ ఏదైతే ఉందో వాళ్లకు మీరు కలుస్తున్న వాళ్ళకి ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా మీకు ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుందండి. ఓకేనా? సో ముఖ్యంగా సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉన్నాయో మోస్ట్లీ మీరు అప్లై చేసుకున్న ఆయిల్ అప్లై చేసుకుని చేసుకున్నా ఇన్ఫెక్ట్ అవుతుంది, ఖచ్చితంగా ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మీరు ఏం చేస్తారంటే, మనం ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, సో కలిసిన వెంటనే ఏదైతే ఉందో ఇమ్మీడియట్గా వాష్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో వాష్ చేసుకుంటే మోస్ట్లీ వచ్చే ఛాన్సెస్ అనేది కొంచెం తగ్గుతుందండి, అంటే 100% రాదని చెప్పలేను కానీ ఒక 5-10% రాదు అది మాత్రం చెప్పగలను. ఓకేనా? సో ఈ కోకోనట్ ఆయిల్ ఏదైతే ఉందో అప్లై చేసుకొని లూబ్రికేషన్ లేనప్పుడు చేసుకోండి, బట్ పర్టికులర్ ఇన్ఫెక్షన్స్ రాదని మాత్రం నేను చెప్పలేనండి, వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, ఒక్కోసారి రాకపోవచ్చు. ఓకేనా? ఎందుకంటే ఈ కోకోనట్ ఆయిల్లో కూడా కొన్ని మెడిసినల్ ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి, రావచ్చు రాకపోవచ్చు ఇన్ఫెక్షన్స్. ఓకేనా? సో కొంతమంది క్వశ్చన్ అయితే అడిగారు, సో వీడియోలో చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా వీడియోలో ఏదైనా డౌట్ ఉంటే నాకు యూట్యూబ్ కమెంట్ కింద కమెంట్ చేయండి. సో మీరందరూ ఆరోగ్యం ఉన్న మనస్ఫూర్తి కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు మంచి టాపిక్తో చేస్తున్న అందరికీ నమస్తే.